ఆ స్తంభం పడితే ఈ స్తంభాలు. అన్ని కొట్టపోయి పొలాలు కూడా చూసుకోవచ్చు గైస్. 981 తీసుకోవచ్చు గైస్. ఇగో ఇప్పుడే ఇక్కడ అంకులోళ్ళు ఇక్కడ చేపలు పెట్టుకొని వచ్చారు. ఎవరు వచ్చారు? శ్రీనివాస్ రెడ్డి పోయినసారి మామూలు కొద్ది వరకు వచ్చిన వచ్చి డబ్బులు ఇచ్చింది మంచిగా తెచ్చిందే కానీ ఇప్పుడు హామీలు ఇచ్చినా బాగుంటది కదా లైవ్ లో న్యూస్ లో కాదు. ఎన్ని గంటలు అంటే ఎన్ని గంటలకు వచ్చారు వాళ్ళు బయటికి? వాళ్ళు అసలకి అన్నా తుమ్మలన్నా శ్రీనివాస అన్నా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించున్నా మిమ్మల్ని మా ప్రాణాలు కాపాడని మమ్మల్ని రక్షించాలి ద్వారా అయితే పాపం దండం పెట్టి ఎక్కడ వెంకట రావాలని ఈ సాయనే ప్రకాశం అయింది. అయితే తిట్లు కొనుక్కొని ఇక్కడ ఉంటుంది ఆ డ్రైవర్ గా పుణ్యాత్ర కుక్కలు డ్రైవర్ ఏనాయనా ఏనాయనా పోయిందా చివరిదా పోయి ఆ కుక్కలు ఏమి తీసుకొచ్చారు జోనిస్ టైం ఏమి వచ్చింది కానీ వచ్చినప్పుడు తీసుకోవడానికి ఒక్కొక్కరు తీసుకోవడానికి అది పెద్దది కాదు వాళ్ళకి ఫుడ్ అయిన బిస్కెట్లు పులిహోర పొట్టాలని పంపించిపోయారు. ఇదా ఈ గుట్ట మీద అసలు ఈ గుట్ట మీద నీళ్ళు గుట్ట మీద ఒక్కటే ఉందంట మంచిగా. చూసుకోవచ్చు కాదు ఇక్కడ చూసుకోవచ్చు. స్థానికులు అయితే ఇక్కడ నుంచి అందరూ తరలిస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు కదా మనకి ఇక్కడ చేపలు కూడా ఇక్కడ చాలా ఘోరంగా పడతా ఉన్నారు అన్నమాట. చూసుకోవచ్చు అక్కడ ఆయన ఎప్పుడు వచ్చిందండి? అప్పుడు ఓ 40 సంవత్సరాలా? ఇక్కడైతే చేపలు పడ్డం చూసుకోవచ్చు కదా మనం. ఈ అబ్బాయి మనతో క్రికెట్ ఆడిన గుర్తుందా? అది ఇక్కడ చూసుకోవచ్చు చేపలు కూడా జస్ట్ మిస్ బండి